జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి 1969 లో 364 మంది కాలేజీ విద్యార్థులను పాఠశాల విద్యార్థులను పిట్టల్లాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుపాకులతో కాల్చి చంపించింది జై తెలంగాణ అన్న పాపాన్ని ఇటివల చివరి దశ ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ ముందు వాళ్ళందరికీ మీరు కార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం ముందు వచ్చి మా పార్టీని తప్పైంది మా ప్రభుత్వాన్ని తప్పైంది ఇంతమంది ప్రాణాలు తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్నాను కానీ ముక్కుకు రక్తం వచ్చేంత వరకు ముక్కు నాలుక రాయలేడు అమ్మవారికి క్షమాపణ కోరాలి ఆ తర్వాత తెలంగాణ ఓట్లు అడగాలి మీరు సిగ్గు లేదు 10 సంవత్సరాల క్రితం వరకు అధికారంలో ఉన్నారు మీరు ఏమొరగా పెట్టారు తెలంగాణకు ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం మీ చేతగాని తనం కారణం కదా మీ దద్దమ్మ నిర్ణయాల కారణం కదా నిధులు నీళ్లు నియమకాలు ఎందుకు తెలంగాణ ప్రజలు లేవనెత్తాల్సి వచ్చింది మీ యొక్క నాయకత్వం యొక్క లోపం కారణంగా జాబితా సిద్ధంగానే మీకే చెప్తాం ఫస్ట్ ఇక్కడ జాబితా సిద్ధంగానే మీకే చెప్తాం అన్న ఇంటర్నల్ విషయం మేము చూస్తాం అది నేను చెప్పు మేము చూసుకొని తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేస్తాం సస్పెన్షన్ ఎత్తేస్తే ఉంటారు ఎత్తేస్తే చెప్తాం మీకు ఏం కాలే ఫస్ట్ మీటింగ్ మాకు 3 రాష్ట్రాలు ముందున్నాయి అవి అయిపోయినాక తెలంగాణ తీసుకున్నాం తెలంగాణ కంటే ముందు 4 రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ 50 ఇచ్చింది అంతే కదా మేము కూడా చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు